దీపారాధన పాటించాల్సిన నియమాలు నిత్యం దీపారాధన చేసిన కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు మరికొందరికి నియమాలు తెలియకపోవచ్చు ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు అయితే నిత్య పూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి వంటి సందేహాలను ఇప్పుడు నివృత్తి చేసుకుందాం పంచలోహాలు వెండి మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయస్కరం అయితే నిత్య పూజకు మట్టి ప్రమిదలు వాడటం మంచిది కాదు తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేర్తాయి ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం వంటివి సిద్ధిస్తాయి దక్షిణం వైపు దీపారాధన చేయరాదు దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దుఃఖం బాధ కలుగుతాయి దీపారాధనకు తామర చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలు ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసిన శుభ ఫలితాలు పొందవచ్చు అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే శ్రేయస్కరం దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలి అనే దానిపై చాలా మంది అయోమయం చెందుతూ ఉంటారు దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది లేదంటే నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది విప్ప వేప నూనెలు ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అదే ఆవు నెయ్యి విప్ప వేప ఆముదం కొబ్బరి నూనెల మిశ్రమంతో నలభై ఎనిమిది రోజులు దీపం వెలిగిస్తే సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వేరుశనగ నూనెతో దీపారాధన చేయరాదు ప్రవీణ్ పీడియా ఆ వెరీ హ్యాపీ దీపావళి